కర్నూలులో ముగ్గురు గుర్తు తెలియని మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. నగరవనం చెరువులో తొలుత ఇద్దరి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం చెరువు ఒడ్డుపై మరో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు సమీపంలోని నగరవనం చెరువులో ముగ్గురు మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తొలుత చెరువులో ఇద్దరి మృతదేహాల్ని స్థానికులు గుర్తించి కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. చెరువు ఒడ్డున మరో మృతదేహాన్ని వారు గుర్తించారు. మృతులు ఎవరు, ఎలా చనిపోయారు అనేది మిస్టరీగా మారింది. మృతదేహాలను శవ పరీక్ష కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు మహిళలు చనిపోవడంతో వారిని ఎవరైనా హత్య చేసి చెరువులో పడేశారా లేక ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. శవ పరీక్షల నివేదిక ఆధారంగా కేసును విచారణ చేస్తామని వారు తెలిపారు. మృతదేహాలను గుర్తుపట్టేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. 8 గంటలకి ఇక్కడ 2 అన్నోన్ ఫిమేల్ డెడ్ బాడీస్ ఇక్కడ నగరవనం ఈ పాండ్లో తేలియాడుతున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు మనం తాలూకా సిఏ గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో వాళ్ళు వచ్చేసి ఆ డెడ్ బాడీస్ని మనకి ఇప్పుడు కర్నూలు మెడికల్ హాస్పిటల్లో మనం పోస్ట్మార్టం కోసం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అరౌండ్ మళ్ళీ మనకు 10:30 అరౌండ్ ఒక టైంలో 3 ఫిమేల్ డెడ్ బాడీ మనకు దీనికి అరౌండ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో గట్టి మీద ఉన్నట్లు కూడా ఒకటి మనకు సమాచారం రావడంతో మనం అక్కడికి వెళ్ళడం జరిగింది. ప్రజెంట్ మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అసలు ఇది సూసైడా లేకుంటే ఆత్మహత్య చేసుకున్నారో ఎవరైనా ఏదైనా ఇంటెన్షనల్గా చంపారనే దాని గురించి మనం యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మనకు పోస్ట్ మార్టం తర్వాత బాడీ మీద ఎలాంటివి ఏమైనా ఉన్నాయనేది ఇన్క్వెస్ట్లో మనకు మొత్తం డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మనం ఫర్దర్ బేస్డ్ ఆన్ దట్ మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవన్నీ చేయడం జరుగుతుంది. మనకి ఇప్పుడు రేంజ్ డీజీ సార్ కూడా రావడం జరిగింది. సో సార్ ఇన్స్ట్రక్షన్స్ కూడా తీసుకొని ప్రజెంట్ ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి సరౌండింగ్స్ అనే సీసీటీవీస్ ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ ఏరియాలో ఉన్న మొబైల్ టవర్ డంప్ కూడా తీసుకుని కూడా మనం ఇన్వెస్టిగేషన్లో భాగంగా అది కూడా చేయడం జరుగుతుంది. ఫర్దర్ ఏదైనా ఉన్నా కూడా మనం ఇన్వెస్టిగేషన్లో మనకు తెలుసు. మనకి నగరవనం దగ్గర ఒక చిన్న లేక్ ఉంది. లేక్ దగ్గర ఒక ఇద్దరు మహిళలు ఈ లేక్ లో సైడ్ ఒక మహిళ ఆల్మోస్ట్ గట్టు మీద ఒక 700 to 800 meters డిస్టెన్స్ లో ఇంకొక మహిళ మృతదేహాలు స్థానికులు చూసిన తర్వాత మనకి తెలియచేయటం, లోకల్ SHOకి తెలియచేయటం, అక్కడి నుంచి SP గారికి సమాచారం రావటం కూడా జరిగింది. ముగ్గురు మహిళలు మృతదేహాలు దొరికాయి కాబట్టి గ్రావిటీ ఆఫ్ ద ఇన్సిడెంట్ని మేము అర్థం చేసుకుని SP గారు మేము కూడా ఇక్కడ రావడం జరిగింది. ఫస్ట్ వీళ్ళ ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేయాలా మేము. ఇప్పటి వరకు కూడా ఈ మహిళలు పలానా గ్రామానికి సంబంధించిన వాళ్ళని అట్లాంటి సమాచారం కానీ మిస్సింగ్ కేసెస్ కానీ ఏవి కూడా దానికి కంపారిజన్ కాలేదు. అది కూడా వెరిఫై చేస్తున్నాము.